వైసీపీలో షర్మిలకు కీలక పదవి. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, మరి వచ్చిందా? రాష్ట్రంలో పరిస్థితి చూస్తే రాజన్న రాజ్యం రాబోతోంది, మీ భవిష్యత్ నా బాధ్యత అంటూ వచ్చారు, ఏమైనా చేశారా? ఈ పంచ డైలాగులు గుర్తున్నాయా? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల మాట్లాడిన మాటలని గుర్తొచ్చిందా? అవును, అవి షర్మిల మాట్లాడిన పంచ్ డైలాగులే. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకు ప్రచారం చేస్తానని దీక్ష బూనిన వైఎస్ షర్మిల అన్నంత పని చేశారు. సోదరుడు జగన్కు అండగా ఉంటూ రాత్రి పగలు తేడా లేకుండా పాదయాత్రలు చేస్తూ ముందుకు సాగారు. మీకోసం జగనన్న వస్తున్నాడు, మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుందంటూ ప్రసంగిస్తూ ప్రతి నియోజకవర్గంలో పంచ్ డైలాగులతో జనాలను ఆకట్టుకున్నారు షర్మిల. ఇలా ఓవైపు షర్మిల, మరోవైపు ఆమె తల్లి విజయలక్ష్మిలు ఎన్నికల రోజుల్లో నిర్వహించిన ప్రచార సభలు హిట్ అయ్యాయి. దీని ఫలితమే గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, జగన్ ముఖ్యమంత్రి కావడం. బాబు వస్తే జాబు వస్తుందన్నారు, ఎవరికి వచ్చింది? కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్కు మాత్రమే వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారు. ఈ పొప్పు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ తెలుగురాదు. ఈ పొప్పు లోకేష్కు కనీసం వర్ధంతికి జయంతికి తేడా కూడా తెలియదు. ఆలు రావు కానీ అగ్రతాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో. పప్పు తీరు కూడా అలాగే ఉందంటూ ప్రసంగించిన షర్మిల వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. ఈ వ్యాఖ్యలు చేసిన రోజుల్లో ఎక్కడ చూసినా షర్మిల ప్రసంగమే వైరల్ అయింది. ఈ సెంటిమెంట్ డైలాగులు జనాన్ని ఆకర్షించాయి. 2004కు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో పార్టీలో వైఎస్ తన ఆధిపత్యాన్ని చాటుకోవాల్సిన పరిస్థితి, అందుకు పాదయాత్రనే సరైన మార్గంగా భావించారు. వెంటనే రంగారెడ్డి జిల్లాలోని చేవళ్ల నుండి శ్రీకాకుళం జిల్లా వరకు పాదయాత్ర చేశారు. రాష్ట్రానికి సంబంధించినంత వరకు అప్పట్లో అదొక సంచలనం. ఆయన ప్రస్థానం ఇలా ముగిసింది. వైఎస్ మరణానంతరం ఆయన కుమారుడు ప్రస్తుత ఏపీ సీఎం జగన్ను జైల్లో పెట్టడంతో వైఎస్ తరహాలో షర్మిల పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు. అన్నకు తోడుగా నిలబడి పాదయాత్రను విజయవంతం చేశారు. ఇలా షర్మిల ఎంతటి వారినైనా సూటిగా ప్రశ్నించారు. ఏకంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన కుమారుడు జాతీయ కార్యదర్శి లోకేష్నే కాదు, రంగుల రాట్నంలో ఆరితేరిన చిరంజీవి పవన్ కళ్యాణ్ని సైతం వదలలేదు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్గా అమ్మేస్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడో ఎప్పుడో ఒకసారి టీడీపీకి హోల్సేల్గా అమ్మేస్తారని వైఎస్ షర్మిల విమర్శించారు. రాజకీయ నాయకులకు రాజకీయంగా, సినీ యాక్టర్లకు సినిమా తరహాలో ప్రశ్నలు సంధించి సంచలనం సృష్టించారు షర్మిల. ఇలా ఆమె ప్రజలకు చేరువయ్యారు. జగన్ జైలుకెళ్లినా వైసీపీ పార్టీకి పెద్ద దిక్కుగా షర్మిల ముందుకు సాగారు. ఎన్నికల ముందు తర్వాత ఓవైపు తల్లి విజయలక్ష్మి, మరోవైపు సోదరి షర్మిల విస్తృత ప్రచారంతో జనంలోకి వెళ్ళిపోయారు. సమస్యలపై బాణాలు సంధిస్తూ కార్యకర్తలను నాయకులను ఆకట్టుకున్నారు. ఇలా ఎంతో కష్టపడ్డ షర్మిల, ఆమె తల్లి విజయలక్ష్మిలకు జగనన్న ప్రభుత్వంలో సముచిత స్థానం లభిస్తుందని ప్రచారం జరిగింది. కానీ షర్మిల ఏనాడు ఏ పదవి ఆశించలేదు. కేవలం అన్న ముఖ్యమంత్రి కావాలి, రాజన్న రాజ్యం రావాలన్నదే ఆమె సంకల్పంగా ఉండేది. అనుకున్నట్లే జగనన్నను సీఎం కుర్చీ ఎక్కించారు. కానీ ఆమె మాత్రం పక్కకు తప్పుకున్నారు. ఎంతోమంది నాయకులు కార్యకర్తలు జగనన్న ప్రభుత్వం వస్తే షర్మిలమ్మకు కీలక పదవి దక్కుతుందని భావించారు. కానీ కుటుంబ సభ్యులను జగన్ పదవులకు దూరంగా ఉంచారు. షర్మిలను ఇప్పుడు పార్టీ నేతగా చేయాలన్న డిమాండ్ వైసీపీలో వినపడుతోంది. వచ్చే పార్టీ ప్లీనరీ నాటికి షర్మిలకు పార్టీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందన్నది పార్టీ ఇన్నర్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్.